తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఐఎఫ్పి నాయకులు గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ భారీ బహిరంగ సభకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏర్ల కొమరయ్య కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్లారు. దానికోసం ఇలా పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ లోపల ఈ పరిసర ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, ఎందుకంటే ఇక్కడ పక్కనున్న మంచిర్యాల జిల్లా కానీ, పెద్దపల్లి జిల్లా కానీ, అటు కరీంనగర్ జిల్లా కానీ, అదేవిధంగా వరంగల్ జిల్లా నుండి, ములుగు జిల్లా నుండి భూపాలపల్లి జిల్లాకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వెళ్తూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ బలోపేతమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా రైతు వ్యతిరేక విధానాల మీద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుంది. మరి ఇలా కేసీఆర్ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను ఎండగట్టడానికి, ఇలా ప్రజలను మోసం చేసే విధంగా ఎలక్షన్లు వచ్చేదాలు ఏదో ఒకటి కపట నాటకం, ఒక కపట నాటకంతో ఒక సిస్టాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలను మోసం చేయడమే తప్ప ఏం లేదు. నీకు రైతు బంధు పథకం అని పెట్టింది, ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు, ఇంకేం కాలేదు, ఎలక్షన్ షెడ్యూల్ డిక్లేర్ అయింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమంటారంటే ఎలక్షన్లు షెడ్యూల్ డిక్లేర్ అయింది కదా, ప్రజలు ఎట్లా అని చెప్తున్నారు. అలాంటి వ్యక్తి, ఎందుకంటే నిజంగా షెడ్యూల్ రాకుండా కూడా మళ్ళీ వాళ్ళతోటే ఒక వ్యక్తిని కోర్టుకు పంపి దీన్ని ఆపే విధంగా చేసే ప్రయత్నం చేస్తాడు. ఈయనను మించిన వ్యక్తి ఈ ప్రపంచంలో లేదు, భారతదేశంలో కాదు. నక్కజిత్తుల మారి ఎవరు అంటే కేసీఆర్ అని అర్థం దీనికి. ఈ కేసీఆర్ అని కేసీఆర్కు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలంటే మా రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి నాయకత్వం లోపల మా కాంగ్రెస్ కార్యకర్తలు సరైన గుణపాఠం చెప్పి రాబోయే రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేంత వరకు కాంగ్రెస్